హాయ్ హలో, అందరికీ వెల్కమ్. ఇవాళ ఒక స్పెషల్ పర్సన్తో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఆ స్పెషల్ పర్సన్ ఎవరు, ఆ ముఖ్యమైన విషయాలు ఏంటి అనేది మీరే చూదురు. కానీ నా ఎదురుగా ఉన్నారు డాక్టర్ రఘునాథ్ రెడ్డి గారు. హాయ్ సార్. హాయ్. నేను ఇంతవరకు ఏ డాక్టర్ ఇంటర్వ్యూ కానీ, అంటే ఇలాంటి ఒక ఇంటరాక్షన్ కానీ ఎప్పుడూ చేయలే, దట్ టు బిఫోర్ కెమెరా. ఈ స్పెషల్ ఇంటర్వ్యూ చేయడానికి ఒక చిన్న స్టోరీ ఉంది సార్. ఓకే సార్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ రీసెంట్గా, చాలా కాలం తర్వాత వాడిని చూశాను అనమాట. చూసినప్పుడు ప్రీవియస్గా వాడి ఫేస్లో ఉన్న వాడి లుక్ కానీ ఆ గ్లో కానీ వేరు. రీసెంట్గా కలిసినప్పుడు టోటల్గా మారిపోయాడు. ఒక మేబీ ఒక 5 ఇయర్స్ యంగర్, హీస్ లుకింగ్ 5 ఇయర్స్ యంగర్. ఏంట్రా ఏంట్రా, నాకు కొంతసేపు టైం పట్టింది వాడిని రికగ్నైజ్ చేసి వాళ్ళు చేంజెస్ ఏంటి అని గమనించడానికి. సో హెయిర్ బాల్డ్ ఉంటుంది అనమాట. అదేంటి, ఏమైనా ఆర్టిఫిషియల్గా ఏమైనా విగ్ పెట్టాడా, ఏమైనా అంటించాడా అని కొంచెం ఎగ్జామిన్ చేశాను. ఇట్ లుక్స్ వెరీ న్యాచురల్. సో నేను కొంచెం డిటెక్టివ్ లాగా 007 లాగా ఎగ్జామిన్ చేసి అది రియలా కాదా అని తెలుసుకోవడానికి కొంత కష్టపడ్డాను. బట్ అది రియల్, ఇట్స్ రియల్ థింగ్. తర్వాత వాడితో మాట్లాడి తెలుసుకుంది ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాడు అనేది. సో ఆ ప్రొసీజర్ జరిగింది కూడా మీ చేతుల మీదుగానే చెప్పాడు. సో ఇమీడియట్లీ ఐ టుక్ యువర్ నంబర్, అందుకని మీతో మాట్లాడి. అంటే అంత న్యాచురల్గా ఎలా సాధ్యం? నేను ఐ డెంట్ కమ్ అక్రాస్ సచ్ న్యాచురల్ హెయిర్ గ్రోత్. సో అసలు అంత న్యాచురల్గా ఎలా సాధ్యం సార్? నేను ఇదివరకు కొన్ని చూశాను, పెద్ద హోల్స్, ఆ తల పైకెత్తితే, హెయిర్ పైకెత్తితే వీ కెన్ ఈజీలీ మేక్ అవుట్ ట్రాన్స్ప్లాంట్ చేశాడు అని. ఇది అసలు ఐ కుడెంట్ మేక్ ఇట్ అవుట్. సో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో చాలా వరకు 99% వరకు నేచురల్ తీసుకొని రావచ్చు. ఎందుకంటే నెంబర్ వన్, మనం పేషెంట్ యొక్క ఓన్ హెయిర్ ఆయనకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము ఒకటి. అండ్ మనకి టెక్నాలజీ ఏంటంటే 15 ఇయర్స్ బ్యాక్ ఉన్న టెక్నాలజీ ఇప్పుడు లేదు. సో వీఆర్ యూజింగ్ వెరీ స్మాల్ అండ్ ప్రిసైజ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాం. దానివల్ల ఏంటంటే మనం 100% నేచురల్ రిజల్ట్స్ తీసుకొని రావచ్చు. అండ్ డెన్సిటీ కూడా చాలా బాగా ఇవ్వచ్చు మన పేషెంట్కి. సో తన ఓన్ హెయిర్ని ట్రాన్స్ప్లాంట్? అవును, పేషెంట్ ఓన్ హెయిర్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సపోజ్ పేషెంట్కి అంత ఎనఫ్ హెయిర్ లేదనుకోండి సార్, వీ కాంట్ డు. అంటే హెయిర్ డోనర్ ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. డోనర్ ఏరియా బాగుంది అనుకుంటే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. సపోజ్ డోనర్ ఏరియా మోడరేట్గా ఉందన్నా కూడా ఏంటంటే మనము బ్యాక్ సైడ్ డోనర్ ఏరియా బియర్డ్ అంటే మనకుంటే గడ్డం దగ్గర ఉన్న హెయిర్ కూడా తీసుకుని రెండు కలిపి చేసుకోవచ్చు. బాడీ హెయిర్ కూడా చేయొచ్చు. బట్ మనకి మేజర్ డోనర్ ఏరియా వచ్చేసేసి మనకి స్కాల్ప్, అంటే మన హెడ్ నుంచి తీసుకునే డోనర్ ఏరియా. ద రూట్ కాజ్ ఆఫ్ హెయిర్ లాస్ అంటే ఏం చెప్తారు సార్? హెయిర్ లాస్ పేరే మనకి ఆండ్రోజెంటిక్ అలోపేషియా అంటారు. అంటే ఎనీ బాల్డ్నెస్, అంటే నార్మల్ హెయిర్ లాస్ ఓకే, సీజనల్గా ఉంటుంది మనకి. సపోజ్ మలేరియా వచ్చినప్పుడు, టైఫాయిడ్ వచ్చినప్పుడు హెయిర్ లాస్ ఉంటాయి. సో అవన్నీ డిఫరెంట్ కాదు. జనరల్గా బాల్డ్నెస్ ఉంది అంటే ఏంటంటే మనకి అది మెయిన్లీ హార్మోనల్ అండ్ జెనెటిక్, దాని పేరే ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటారు. అంటే ఆండ్రోజెన్ అంటే మేల్ హార్మోన్ టెస్టోస్టెరోన్, జెనెటికల్ అలోపేషియా. సో జెనెటిక్స్గా మనకి మదర్ సైడ్ నుంచి కానీ ఫాదర్ సైడ్ నుంచి రావాలి. ఎవరిలో ఎక్కువ హార్మోన్ లెవెల్స్ ఉంటే వాళ్ళు ఫాస్ట్గా లాస్ అయిపోతుంటారు. ఓకే. అంటే దీన్ని అసలు ప్రొసీజర్ దాకా వచ్చే కంటే ముందు డైట్తో కంట్రోల్ చేసుకోవచ్చా? నన్ ఆఫ్ ద డైట్స్ విల్ నాట్ హ్యాక్, ఎందుకంటే ఇది ప్యూర్లీ జెనెటికల్ కదా. సో జెనెటిక్స్ని మనం మాడిఫై చేయలేము. డైట్ పనిచేయదు, డైట్ పనిచేయదు. ఈ సప్లిమెంట్స్ కానీ టాబ్లెట్స్, మేబీ ఏంటంటే మనకి లాస్ని మనం కొంత కంట్రోల్ చేసి ప్రొలాంగ్ చేసుకోవచ్చు డ్యూరేషన్. సపోజ్ ఒక 3-4 ఇయర్స్లో మనకి రాలిపోవాలనుకోండి, మనం మెడికేషన్ వాడుకుంటే 10 ఇయర్స్ వరకు మనం దాన్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ అయితే కాదు, అది మెడికేషన్ అనేది ఏంటంటే షార్ట్ టర్మ్ మాత్రమే. సో డైట్, సప్లిమెంట్స్ మీ దాకా రాకుండా ఆపలేవు? ఆపలేవు. మీ దగ్గర రావాల్సి కంపల్సరీ. అండ్ ఈ హెయిర్ ఫాల్ సార్, రీసెంట్ టైమ్స్లో యంగ్ ఏజ్లో కూడా స్టార్ట్ అయిపోతుంది కదా. ఇదివరకు అంటే మేబీ ఆఫ్టర్ 40s అట్లా లేటర్ స్టేజ్లో అయ్యేది, ఇప్పుడు చాలా యంగ్లోనే కనిపిస్తుంది. యాక్చువల్ హెయిర్ లాస్ ట్రెండ్ చూసుకుంటే అవుట్ ఆఫ్ 10 పీపుల్లో యంగ్ మేల్స్లో 4-5 పీపుల్కి ఆల్మోస్ట్ హెయిర్ లాస్ స్టార్ట్ అయిపోతుంది ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 15-16. అండ్ ఒకప్పుడు మేము చూసుకుంటే మేము జనరల్గా చేసే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కేసెస్ ఎక్కువ సర్జరీస్ 26-30 ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ చేస్తుండేది. ఇప్పుడు 22-21 వాళ్ళకి కూడా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అంత ర్యాంపెంట్గా ఉందన్నమాట హెయిర్ లాస్ అనేది మనకి. అంటే లైఫ్ స్టైల్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది? కంపల్సరీ సార్, ఎందుకంటే ఇప్పుడు మనకి హార్మోన్స్ మెయిన్ ఎఫెక్ట్ కాబట్టి మనం తినే డయటరీ హ్యాబిట్స్, మనం తినే నాన్ వెజ్ కానీ, జంక్ ఫుడ్ కానీ, స్ట్రెస్ లెవెల్స్ కానీ, ఆల్ దీస్ విల్. అంటే ఏంటంటే ప్రిడామినెంట్లీ మనకి జెనెటికల్ హార్మోనల్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా మనకి మనకేంటంటే ఆ లాస్ని ఎక్కువ చేస్తుంది అనమాట. ర్యాపిడ్ లాస్కి కాజ్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ కంప్లీట్గా.
సో మనం మెయిన్లీ డైటరీ హ్యాబిట్స్ ఓకే సో దోస్ ఆర్ కాజింగ్ మ్యాసివ్ లాస్ అవుతుంది మనకి 22-23కి బాల్డ్ వచ్చేసింది చాలా మంది. సార్ ఈ హెయిర్ ఫాల్కి ఇప్పుడు మనకున్న ఓన్లీ సొల్యూషన్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా ఇంకేమన్నా ప్రొసీజర్స్ కూడా? మనకి ఏంటంటే హెయిర్ లాస్ అనేది 14 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 26-27కి వచ్చేసరికి మేజర్ హెయిర్ లాస్ ఉంటుంది అనమాట. అంటే 14 ఇయర్స్ ఇప్పుడు మనం మెడికేషన్ అయితే వాడలేము, యంగ్ ఉంటారు కాబట్టి, వెరీ యంగ్ ఉంటారు కాబట్టి, బట్ అట్లీస్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 21-22 వాళ్ళు కొంచెం హెయిర్ లాస్ చూసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయితే ఆ హెయిర్ని మనం కొన్ని రోజుల వరకు ప్రిజర్వ్ చేసుకోవచ్చు, తొందరగా మేల్కోవాలి, తొందరగా అంటే ఎంత అలర్ట్గా ఉంటే అంత బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి మనకి, అండ్ అంత ప్రిజర్వ్ కూడా చేసుకోవచ్చు మీ హెయిర్ని. లేట్ చేసామనుకోండి దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్, చేతులు కాలేక ఆకులు పడతాయి, అంతే, కంప్లీట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాల్సిందే, దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ట్రాన్స్ప్లాంటేషన్ కాకుండా ఇప్పుడు కొత్త పేర్లు పిఆర్పి అని, జిఎఫ్సి అని ఇట్లాంటి టర్మ్స్ అన్నీ వింటున్నాం సార్, అవేంటి? ఈ జిఎఫ్సి పిఆర్పి ఏంటంటే మనకి గ్రోత్ ప్రమోటర్స్ కాబట్టి వీటిని బ్లడ్ తీసుకొని బ్లడ్ని దానిలోంచి ప్లేట్లెట్స్ సెపరేట్ చేసుకుంటాం మనం. ఓకే, ఆ సెపరేట్స్ మనం ఇంజెక్ట్ చేసినప్పుడు దానిలో గ్రోత్ ప్రమోటర్స్ వల్ల మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది. సో మన బ్లడ్లో నుంచి సేమ్ పర్సన్స్ మెడిసిన్ మిక్స్ చేసి మళ్ళీ మనకి మెడిసిన్ మిక్స్ చేసిన అవసరం కూడా లేదు, సేమ్ బ్లడ్ తీసుకొని సెంట్రిఫ్యూజ్ చేసి దానిలో కొన్ని యాడ్ ఆన్ మనం ప్రమోటర్స్ యాడ్ చేస్తాం, యాడ్ చేసుకొని ఇంజెక్ట్ చేసినప్పుడు మీకు హెయిర్ లాస్ ఆగిపోతుంది. ఫస్ట్ ఏంటంటే హెయిర్ లాస్ కంట్రోల్ అవుతుంది, ఉన్న హెయిర్ కూడా డెన్స్ అవుతుంటుంది మనకి. సో అంటే వీటి వల్ల అసలు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమైనా చిన్నపాటి రిస్క్ ఏమైనా ఉందా? ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అబ్సల్యూట్లీ జీరో. ఎందుకంటే మనం పర్సన్ ఓన్ బ్లడ్ తీసుకొని దాని నుంచి ఇంజెక్ట్ చేస్తున్నాము కాబట్టి పిఆర్పి సెపరేట్ చేసుకొని ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఓన్లీ జస్ట్ ఆఫీస్ బేస్డ్ ప్రొసీజర్, అట్లా ఒక 30-40 మినిట్స్ వచ్చి చేయించుకొని వెళ్ళిపోవచ్చు ఆఫీస్ టైమ్స్. అది ఏ స్టేజ్ వాళ్ళకి సార్ పిఆర్పి అనేది? అంటే మనకి అది అట్లీస్ట్ ఒక 50%-45% హెయిర్ ఉంటే ఓవరాల్గా ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు దట్స్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, దాని తర్వాత ఇక ఇప్పుడు లాస్ ఎడారిగా మారే కొద్దీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాల్సింది. ఓకే, జనరల్గా బాల్డ్నెస్ అనేది, హెయిర్ లాస్ అనేది మేల్స్లో మనకి ఎక్కువ వినపడేది, ఈ మధ్య చూసుకుంటే ఫీమేల్స్లో కూడా కనిపిస్తుంది హెయిర్ లాస్ కానీ బాల్డ్నెస్ కానీ. నిరుపమ మేము క్లినిక్ స్టార్ట్ చేసి 15 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్, అప్పటి నుంచి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కేసెస్ చేస్తూ ఉన్నాను. అప్పట్లో ఏంటంటే ఇనీషియల్ డేస్లో మంత్కి ఒకళ్ళు ఇద్దరు ఫీమేల్ పేషెంట్స్ వస్తే, ఇప్పుడు 10-15 ఫీమేల్ పేషెంట్స్ వస్తారు రేషియోగా. ఎందుకంటే అంటే ట్రెండ్ అట్లా మనకి 15 ఇయర్స్లో ఏముందంటే ఫీమేల్ హెయిర్ లాస్ కేసెస్ చాలా ఎక్కువైపోయినాయి. దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ, డయటరీ హ్యాబిట్స్ కానీ, లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, హార్మోనల్ చేంజెస్ కానీ. ఫీమేల్ హెయిర్ లాస్ అంటే మల్టీ ఫ్యాక్టోరియల్. ఒకటి ఏంటంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి మనకి హైపోథైరాయిడ్ కానీ, ఎనీమియా, బ్లడ్ లాస్ అంటే బ్లడ్ తక్కువ ఉంటే కానీ మనకి ఎనీమియా ఉంటాయి కానీ. తర్వాత వచ్చేసి మనకి పీసీఓఎస్ అంటారు, పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ అని చెప్పి, ఎక్కువ ఈ పీసీఓఎస్ అంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్, ఇట్లా ఉన్న పేషెంట్స్లో హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట మనకి. సో వీళ్ళు కనుక అంటే జెనెటికల్ ఆల్సో, జెనెటిక్స్ ఆల్సో ఈజ్ అ ఫ్యాక్టర్, కానీ ఏంటంటే 50 ఇయర్స్ వరకు జెనెటిక్స్ వల్ల బాల్డ్నెస్ అంటే హెయిర్ థినింగ్ అనేది ఉండదు ఆఫ్టర్ 50. ఈ పీసీఓఎస్ సిండ్రోమ్ ఉండే వాళ్ళు ఏంటంటే మనకి ఈస్ట్రోజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఫీమేల్స్కి, సో హెయిర్ లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ హెయిర్ ట్రీట్మెంట్తో హెయిర్ రికవర్ అవడం మేల్స్లో తొందరగా అవుతుందా ఫీమేల్స్లో తొందరగా? బోత్ ద వేస్, ఇద్దరిలో కూడా. ఇద్దరులో ఫీమేల్స్లో ఏంటంటే మనకి రిజల్ట్స్ బాగా ఎక్కువ కనిపిస్తాయి, ఎందుకంటే వాళ్ళది ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటారు. అంటే ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటే ఫ్రంట్ సైడ్ హెయిర్ లైన్ స్ట్రాంగ్గా ఉంటుంది, కనిపించదు మనకి థిన్నింగ్ లాగా, ఓవరాల్గా పలచబడిపోతుంటారు. సో ఇలా ఓవరాల్గా పలచబడతాయి కాబట్టి వాళ్ళు రిజల్ట్స్ వై చాలా బాగుంటుంది మనకి. మేల్స్లో ఏమొద్దంటే వెళ్ళిపోతే ఆ పార్ట్ మొత్తం వెళ్ళిపోద్ది కాబట్టి మనకి అక్కడ చేసినా కూడా ఇంజెక్షన్స్ చేసినా కూడా ట్రీట్మెంట్ చేసినా కూడా ఏ రిజల్ట్స్ ఉండవు మనకి. ఫిల్మ్ స్టార్స్ కానీ సెలబ్రిటీస్ కానీ చాలామంది ఫారెన్ వెళ్ళి ట్రీట్ చేయించుకుంటూ ఉంటారు కదా, ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ మనకు కూడా అవైలబుల్ ఉందా సార్? ఎవ్రీవేర్ ఇట్ ఈస్ అవైలబుల్, ఇండియాలో లేని టెక్నాలజీ లేదు మనకి. ఓకే, ఇప్పుడు ఇదివరకు ఇట్లాగా ఫారెన్ దుబాయ్ అక్కడ వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఓకే, అండ్ అవర్ డాక్టర్స్ ఆర్ మోర్ బెటర్ డాక్టర్స్ ఐ కెన్ సే యాక్చువల్లీ. సో ఇప్పుడు ఆ టెక్నాలజీ మన ఫేస్ క్లినిక్లో ఎంతవరకు ఉంది? ఫేస్ క్లినిక్స్ ఏంటంటే వీ డూ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫేషియల్ రీజన్. అంటే మనము ఒక పర్సన్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ పర్సన్కి ఏ ప్రాబ్లం ఉంది, ఏది డిఫెక్ట్ ఉంది, అంటే చాలామంది పేషెంట్స్ ఏంటంటే మన దగ్గరికి వచ్చినప్పుడు అన్నోయింగ్, అంటే దే డోంట్ నో ఎనీథింగ్, వాళ్ళకి ఏదో డిఫెక్ట్ ఉందని తెలుస్తుంది కానీ వాళ్ళకి ఏదైనా చెప్పలేరు అనమాట. సో ఆ పర్సన్కి ప్రాపర్గా ఏ డిఫెక్ట్ ఉందో ఎనలైజ్ చేసి దాన్ని ట్రీట్ చేస్తాం. ఓకే, సో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అందరికీ సూటబుల్ అయినా సార్, లేకపోతే కొంతమందికి పడటం పడకపోవటం, కాంప్లికేషన్స్ రావటం ఇట్లా ఏమైనా ఉంటుందా? అంటే సపోజ్ ఒక పర్సన్ డయాబెటీస్తో ఉన్నారు, హైపర్ టెన్షన్తో ఉన్నారు, థైరాయిడ్ ఉంది, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కంట్రోల్, అంటే అన్ని కంట్రోల్గా ఉన్నాయి. సో కంట్రోల్గా ఉన్నప్పుడు ఒక పర్సన్కి మనం హ్యాపీగా చేసుకోవచ్చు. బీపీలు షుగర్లు లేని పర్సన్లు ఇప్పుడు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు కదా, అంటే ఉండొచ్చు, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం, ఇట్ షుడ్ బి ఇన్ కంట్రోల్. మనకి కంట్రోల్లో ఉన్నప్పుడు 23 ఇయర్స్ నుంచి
ఈవెన్ 75 ఇయర్స్ వరకు ఏ పర్సన్కైనా కూడా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా చేసుకొని మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు. అండ్ ఇన్నోవర్ క్లినిక్ మేము ఇప్పటి వరకు చేసిన ఏజ్డ్ అనమాట, హైలీ ఏజ్డ్ పర్సన్ వచ్చేసేసి 73 ఇయర్స్, సో యంగెస్ట్ వచ్చి 22 ఇయర్స్. ఓకే, 73 ఇయర్స్ కూడా ఆయనకి జుట్టు మీద ఆశపోలేదండి. డిపెండ్స్ అప్ ఆన్ పర్సన్ టు పర్సన్. నైస్, గ్రేట్ సార్. అండ్ ఆయన రిజల్ట్స్ ఇట్స్ గుడ్, అంటే మనకి 25-30 ఇయర్స్ వాళ్ళకి వచ్చినంత వెరీ గుడ్ రిజల్ట్స్ ఉండవు, బట్ వాళ్ళ ఏజ్కి ఆ మెచ్యూర్డ్ లుక్ అనేది ఖచ్చితంగా మనం ఇవ్వగలం, గుడ్ లుక్ అనేది ఇవ్వగలం. సో అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మన గల్లీలో 3-4 క్లినిక్స్ కనిపిస్తున్నాయి, ఎస్థెటిక్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అవి ఇవి అని చాలా కనిపిస్తున్నాయి. సో ఇన్నిట్లో వై షుడ్ ఐ చూస్ ఫేస్ క్లినిక్ అంటే అని చెప్తారు? ఒకటి ఏంటంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనకి బెస్ట్ రిజల్ట్స్ రావాలి అంటే డాక్టర్స్ ఎక్స్పీరియన్స్. డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ కౌంట్స్ ఏ లాట్ అనమాట. హీజ్ ఎక్స్పీరియన్స్, హీజ్ స్కిల్స్, అండ్ హౌ మెనీ కేసెస్, అంటే ఎన్ని కేసెస్ చేస్తాడు డాక్టర్ ఇన్ ఇయర్స్లో, ఇవన్నీ మనకి అకౌంటబిలిటీ ఉంటుంది. ఆయన హెయిర్ లైన్ ఎట్లా ఉంది, ఆయన ఎంత ప్రిసైజ్గా చేస్తున్నాడు, ఇవన్నీ ఏంటంటే మనకి రిజల్ట్స్ మీద మనకి రిఫ్లెక్ట్ అవుతుంటుంది అనమాట హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్. సో ఇన్ దట్ వే ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ కౌంట్స్. యూఆర్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు ఈ డాక్టర్ ఎన్ని కేసెస్ చేశాడు, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయని చాలా ఇంపార్టెంట్. సో పర్టికులర్గా మనం ఫేస్ క్లీన్స్కి వచ్చేసరికి ఏంటంటే, మనం చాలా స్మాల్ పంచెస్ వాడతాము. సో చిన్న గ్రాఫ్ట్ తీసుకొని దాన్ని ప్లాంట్ చేస్తాం, దట్ ఈస్ వన్ రీజన్ ఫర్ ద న్యాచురల్ రిజల్ట్స్. అండ్ డెన్సిటీ, ఒక 1 సెంటీమీటర్ స్క్వేర్కి ఎంత డెన్సిటీ ఇవ్వాలి, ఎట్లీస్ట్ 35 to 40-45 వరకు ఇవ్వచ్చు ఫ్రంట్ లైన్లో. సో ఆ డెన్సిటీ వల్ల ఏంటంటే మనకి న్యాచురల్ డెన్సిటీ, న్యాచురల్ రిజల్ట్స్ కనిపిస్తుంటాయి. అండ్ న్యాచురల్ హెయిర్ లైన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ బాగుంటే మనకి చాలా మంది రిజల్ట్స్ ఉంటాయి. సో మెయిన్గా చేయించుకునే పేషెంట్కి అసలు ఏం జరుగుతుంది అనేది కంపల్సరీ తెలవాలి, బికాస్ ఇట్స్ కాస్మెటిక్ సర్జరీ కాబట్టి పేషెంట్ షుడ్ నో ఎవ్రీథింగ్ వాట్ డాక్టర్ ఇస్ డూయింగ్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాడు కదా సార్ మా ఫ్రెండ్, తనకి 3000-4000 గ్రాఫ్స్ పండి అని అన్నారు. నిజంగానే అసలు అన్ని గ్రాఫ్ట్స్ ప్లాన్ చేస్తారా, నిజంగానే అన్నీ ఉంటాయా? సో కంపల్సరీగా ఏంటంటే, మనం గ్రాఫ్ట్ తీసుకున్నప్పుడు ఆ గ్రాఫ్ట్స్ని స్ప్రెడ్ చేసి మనము గ్రాఫ్ట్ కార్డ్ అనేది ఒక పేషెంట్ చూపిస్తాం, అంటే ఆయన కౌంట్ చేసుకోవచ్చు మనం ఎన్ని గ్రాఫ్ట్స్ ఆయనకి ప్లాంట్ చేస్తున్నాం అనేది. అంటే మన దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ పేషెంట్కి అనలైజ్ చేస్తామండి, ఎంతవరకు హెయిర్ లాస్ ఉంది అనేది. అంటే హెయిర్ లాస్లో మనకి ఏరియాస్ ఉంటాయి, అంటే స్టేజెస్ ఉంటాయి అన్నమాట. మనకి నార్వుడ్స్ క్లాస్ 1 నుంచి క్లాస్ 7 వరకు స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజెస్ని బట్టి మనం ఎంత గ్రాఫ్ట్ ప్లాంట్ చేయాలి, ఎన్ని రూట్స్ ప్లాంట్ చేయాలి ముందే డిసైడ్ చేసుకుంటాం. మనం డిసైడ్ చేసుకున్నాక ఏంటంటే పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ గ్రాఫ్ట్స్ అన్ని మనం తీసుకొని ప్రిజర్వ్ చేస్తాం. ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ డన్ ట్రాన్స్పరెంట్లీ. ట్రాన్స్పరెంట్లీ బయట అన్లిమిటెడ్ గ్రాఫ్ట్స్ అని ఫర్ వెరీ లెస్ ప్రైస్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తామని రకరకాలుగా ఆటో వెనకాల కూడా మనకు అవి కనిపిస్తూ ఉంటాయి పబ్లిసిటీ. సో వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ దట్ సార్? ఇప్పుడు మనము తక్కువ కాస్ట్కి వెళ్తే రిజల్ట్స్ ఉండవు. ఇప్పుడు నేను చాలామంది పేషెంట్స్ దగ్గర వింటాను, వాళ్ళ ఫ్రెండ్ ఎక్కడో తక్కువ చేయించుకున్న రిజల్ట్స్ ఆడదని. ఎందుకంటే దీస్ ఆల్ ద కేస్ విల్ బి డన్ బై టెక్నీషియన్స్, నాట్ ద డాక్టర్స్. సో టెక్నీషియన్స్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి మనకి రిజల్ట్స్ రావట్లేదు. ఒక మనం లైఫ్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకునేది ఒక్కసారో 2 సార్లు. ఈ 1 సారో 2 సార్లు క్వాలిటీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే బెస్ట్ కదా, క్వాలిటీ లేకుండా వెళ్ళటం కంటే. సో ఆబ్వియస్లీ మనకు క్వాలిటీ కావాలి అంటే కొంచెం ప్రైసింగ్ ఉంటుంది. సో లైఫ్లో ఒక్కసారి చేయించుకునేటప్పుడు బెటర్ పే సమ్ లిటిల్ బిట్ మోర్ అండ్ గెట్ ద క్వాలిటీ. సో క్వాలిటీ చూడాలి కానీ ప్రైస్ చూడాలి, ఇలాంటి విషయాలు. అండ్ డాక్టర్స్ ఎక్స్పర్టైజ్, ఎన్ని ఇయర్స్ నుంచి డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్ని కేసెస్ చేస్తాడు, దాని ప్రకారమే మనకి ప్రైసింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ మళ్ళీ ఊడే అవకాశం ఉంటుందా? లైఫ్ లాంగ్ గ్రోత్ అండి యాక్చువల్గా. అంటే మనం పెట్టినాక, ట్రాన్స్ప్లాంట్ చేసినాక 8-9 మంత్స్కి గ్రోత్ ఉంటుంది. అక్కడి నుంచి 1 ఇయర్కి ఇంకా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఇట్ గ్రోస్ ఫర్ లైఫ్ లాంగ్. ఓకే, మళ్ళీ హెయిర్ లాస్ అవటం ఉండదు.